హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు రాయల్ అలీ ఛానల్ ఒకరు మెగాస్టార్ చిరంజీవి మరొకరు సూపర్ స్టార్ కృష్ణ మెగాస్టార్ స్పీడు సూపర్ స్టార్ జోరు కలిస్తే ఆ కాంబినేషన్తో వచ్చే కిక్కే వేరప్ప ఒకరు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి తిరుగులేని సూపర్ స్టార్ మరొకరు ఎదురులేని మనిషి మెగాస్టార్ హీరో సూపర్ స్టార్ కృష్ణ సాధించిన విజయాలు క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్ని కావు డ్యాషింగ్ అండ్ డేరింగ్ హీరోగా నిలబడటమే కాకుండా నిర్మాతగా దర్శకుడిగా కృష్ణ అనితర సాధ్యంగా రికార్డులను ఎన్నో నెలకొల్పాడు ఎవరి అండదండలు లేని ఏకాంత ప్రయాణం చిరంజీవిది ఒంటరి పోరాటం చేస్తూ ఎదురు వచ్చిన ప్రతి అవకాశాన్ని చాలా నేర్పుగా ఒడిసి పట్టుకొని స్వశక్తితో పైకి ఎదిగిన నటుడు చిరంజీవి గారు కొన్ని కాంబినేషన్స్ అంటే ప్రేక్షకులకు ప్రత్యేకమైన అభిమానం వారి కలయికలో మరిన్ని సినిమాలు వస్తే బాగుంటుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు ప్రేక్షకులు అటువంటి కాంబినేషనే సూపర్ స్టార్ కృష్ణ మెగాస్టార్ చిరంజీవి గారులది చిరంజీవి స్టార్గా ఎదుగుతున్న తరుణంలో చిరంజీవి గారు సూపర్ స్టార్ కృష్ణా గారితో కలిసి మూడు చిత్రాల్లో నటించారు అందులో ఒకటి కొత్తలుడు చిత్రం రెండవది కొత్తపేట రౌడీ మూడవది తోడు దొంగలు కొత్త అల్లుడు చిత్రంలో చిరంజీవి గారు విలన్గా నటించారు తోడు దొంగల సినిమాలో హీరో కృష్ణ గారితో సమానమైన పాత్రలో నటించారు చిరంజీవి గారు ఇందులో ఒక పాటలో ఇద్దరు కలిసి అలరించారు ఆ పాటలో చిరంజీవి గారు మోటార్ సైకిల్పై రకరకాల విన్యాసాలు చేస్తారు చిరంజీవి గారు చేసే విన్యాసాలను కృష్ణ గారు బాగా ఎంకరేజ్ చేసేవారు కృష్ణ గారి సహృదయానికి చిహ్నం ఆ ఎంకరేజ్మెంట్ అనేది సూపర్ స్టార్ కృష్ణ గారికి మెగాస్టార్ చిరంజీవి గారికి సయోధ్యత మొదటి నుండి ఉండేది ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మనస్తత్వం హీరో కృష్ణ గారిది ఎదుటి వారి విజయాన్ని ఒప్పుకోవడంలో ఆయన ఎప్పుడూ ముందడిగే ఉంటారు అలాగే తన అపజయాన్ని అంగీకరించడానికి కూడా ఆయన ఎప్పుడూ వెనకాడరు దాదాపుగా అదే మనస్తత్వం చిరంజీవి గారిది కూడా అరమరికలు లేని మనిషి ఆయన గొప్ప స్నేహశీలి పెద్దల్ని గౌరవించే మనిషి ఈ గుణాలు ఆయనకు మొదటి నుండి ఉన్నవే స్థానాన్ని కోల్పోతే తిరిగి అందుకోవడం చాలా కష్టమని నమ్మి చాలా అనుకువగా ఇండస్ట్రీలో పెరిగినవాడు చిరంజీవి తోడు దొంగల చిత్రం తర్వాత హీరో కృష్ణ గారు మెగాస్టార్ చిరంజీవి గారు కలిసి నటించలేదు ఖైదీ చిత్రంలో చిరంజీవి ఓవర్ నైట్ స్టార్ కావడంతో కలిసి నటించే సందర్భం మళ్ళీ రాలేదనే చెప్పాలి తమ సినిమాల్లో చిరంజీవి ఉంటే చాలు అనుకునే నిర్మాతలు మరో హీరో అవసరం లేదు అని ఆలోచించేవారు ఇక అప్పటి నుండి హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు మెగాస్టార్ చిరంజీవి గారు ఎవరి సినిమాలు వారు చేసుకోవడం మొదలైంది అయితే తోడు దొంగలు విడుదలైన పద్దెనిమిదేళ్ల తర్వాత మళ్ళీ సూపర్ స్టార్ కృష్ణ గారు మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి నటిస్తున్నారనే పుకార్లు మొదలయ్యాయి కానీ అవి నిజం కాలేదనుకోండి అది నిజం కాకపోవడానికి కారణమైన విషయాలను ఒకసారి తెలుసుకుందాం పదండి సాధారణంగా చిరంజీవి గారు ఎంతో నచ్చితేనే రీమేక్ చిత్రాల్లో నటిస్తారు తమిళ్లోని నట్పుక్ కాగా శరత్ కుమార్ నటించినటువంటి చిత్రంలో ఓల్డ్ క్యారెక్టర్ చిరంజీవి గారిని బాగా ఆకర్షించింది నట్పుక్ కాగాలో శరత్ కుమార్ గారు ద్విపాత్రాభినయం చేశారు రుద్దుని పాత్ర చూసి చిరంజీవి గారు ఫిదా అయిపోయి ఆ క్యారెక్టర్ని ఎలాగైనా తెలుగు ప్రేక్షకులకి తనదైన శైలిలో చూపించాలనుకుని తెలుగులో స్నేహం కోసం అనే పేరుతో రీమేక్ చేశాడు ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు నట్పుక్ కాగాకి నిర్మాత ఆయన కుమారుడు జ్యోతికృష్ణ ఈ మూవీకి కథను అందించడం ఒక విశేషం చిరంజీవితో తెలుగులో ఈ సినిమాను తీయడానికి ముందుకు వచ్చారు ఏం రత్నం గారు తమిళ వర్షన్కి దర్శకత్వం వహించిన కేఎస్ రవికుమార్కే తెలుగు చిత్ర దర్శకత్వ బాధ్యతలను అప్పజెప్పారు ఆయన ఇక శరత్ కుమార్కి మిత్రుడి పాత్రలో నటించిన విజయ్ కుమార్ స్థానంలో తెలుగులో ఎవరితో చేయించాలన్న చర్చ మొదలైంది హీరో కృష్ణ పేరుని అనుకున్నారు అది ఇంకా ఫైనలైజ్ కాకుండానే ఇండస్ట్రీ అంతా స్ప్రెడ్ అయింది అందరూ ఈ కాంబినేషన్ గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు ఆ నోటా ఈ నోటా చేరి చివరికి హీరో కృష్ణ గారి వరకు చేరింది అయితే నిర్మాత ఆయన్ని అడగలేదు అయితే అడిగిన వెంటనే నో అని చెప్పడానికి కృష్ణ గారు ఏమాత్రం వెనకడరు ఎందుకంటే ఆ సినిమాలో విజయ్ కుమార్ది ఓల్డ్ క్యారెక్టర్ అటువంటి పాత్రలు చేయకూడదని హీరో కృష్ణ గారు ఇంతకుముందే నిర్ణయించుకున్నారు నిర్మాత రత్నం కూడా కృష్ణగారిని సంప్రదించలేదు ఎందుకంటే అంతకుముందే వారసుడు చిత్రం విషయంలో తమ హీరో పాత్ర ప్రాధాన్యత విషయంలో అభిమానులు చేసిన గొడవ గుర్తుకు వచ్చి ఏం రత్నం కూడా కృష్ణగారిని సంప్రదించడానికి సంకోచించారు ఆ తర్వాత హీరో రాజశేఖర్ని కూడా సంప్రదించారు ఆయన ఆ పాత్ర చేయడానికి అంగీకరించారు కూడా అయితే ఓల్డ్ క్యారెక్టర్ ఇప్పుడే వద్దని చిరంజీవి గారు రాజశేఖర్ని సూచించారు దాంతో రాజశేఖర్ కూడా వెనక్కి తగ్గారు చివరికి తమిళ్లో ఆ పాత్రలో నటించిన విజయ్ కుమార్నే తీసుకున్నారు స్నేహం కోసం పేరుతో రూపుదిద్దుకున్న నట్పుక్ కాగా చిత్రంలోని మీనానే హీరోయిన్గా నటించింది ఈ చిత్రంలో చిరంజీవి పోషించిన ఓల్డ్ క్యారెక్టర్కి మంచి ప్రశంసలు కూడా లభించాయి ఏదైనా సూపర్ స్టార్ మెగాస్టార్ కలయికలు మూడు చిత్రాలు రావడం మూడు చిత్రాలు బాగా అలరించడం ఒక విశేషం స్నేహం కోసం చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ గారు విజయ్ కుమార్ పాత్రని వేసి ఉంటే ఎలా ఉండేదో మీ కమెంట్లో తెలపండి నరసింహం బాలకృష్ణ చిత్రం సుల్తాన్లో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సూపర్ స్టార్ కృష్ణ గారు అదరగొట్టేశారు స్నేహం కోసం చిత్రంలో కూడా కృష్ణగారు నటించి ఉంటే ఆ పాత్ర పవర్ఫుల్ రోల్ అయి ఉండేదేమో ఏది ఏమైనా కొన్ని అరుదైన కాంబినేషన్స్ని చూడాలంటే ప్రేక్షకులు అదృష్టం చేసుకోవాల్సిందే రాబోయే తరంలోనైనా అట్లీస్ట్ ఆయన తనేడు సూపర్ స్టార్ మహేష్ బాబు గారైనా చిరంజీవి గారితో నటిస్తే బాగుంటుందని మా రాయల్ అలీ ఛానల్ వారి ఆకాంక్ష మీ అభిప్రాయాన్ని కమెంట్లో తెలపండి మరిన్ని చిత్రాల విశేషాలతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి